ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేఎన్ఇండియన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. కాకపోతే మీరు ఏ సిమ్ యూజ్ చేస్తున్నప్పటికీ, లైక్ దిస్, అది విఐ కావచ్చు, జియో కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, మీరు ఏ సిమ్ యూజ్ చేస్తున్నప్పటికీ మీ యొక్క మొబైల్ యొక్క ఇంటర్నెట్ చాలా అంటే చాలా స్లోగా వస్తుందా, లైక్ ది స్పీడ్ అనేది. అలాంటప్పుడు ఇప్పుడు జూన్ మంత్ యొక్క కొత్త ఏపీఎన్ సెట్టింగ్స్ అయితే రావడం జరిగాయన్నమాట. దీని ద్వారా మీ యొక్క ఇంటర్నెట్ యొక్క స్పీడ్ చూసుకోవచ్చు, నెక్స్ట్ లెవెల్ కాదు, డబుల్ కాదు, ట్రిపుల్ రేట్లు మనం ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. లైక్ దిస్, ఇప్పుడు మీకు స్పీడ్ టెస్టింగ్ చేసి అయితే చూపిస్తాను. ప్రజెంట్ ఉన్న ఏపీఎన్ సెట్టింగ్స్తో మనకి ఎంత స్పీడ్ వస్తుంది అనేది ఇక్కడ చూసుకోవచ్చు. సింపుల్గా నేను స్పీడ్ టెస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోవడం జరిగింది. సింపుల్, ఇక్కడ నుంచి నేను గోపైన క్లిక్ అనేది చేస్తున్నాను, చూసుకోవచ్చు ఇక్కడ నుంచి. అలాంటప్పుడు ప్రజెంట్ చూసుకోవచ్చు మనకి స్పీడ్ ఏ రేంజ్లో వస్తుందో ముందు మీకు చూపిస్తాను. థర్ఆఫ్టర్ మనం ఏపీఎన్ సెట్టింగ్ చేసుకున్న తర్వాత కూడా మీకు చూపిస్తాను. మోర్ దెన్ మనకు 20 Mbps నుంచి, మోర్ దెన్ 21 to 20 Mbps స్పీడ్ అయితే మనకు మోర్ దెన్ వస్తుంది కదా, ఇక్కడ చూసుకోవచ్చు ఎన్ఎఫ్ ఇక్కడ వరకే. థర్ఆఫ్టర్ మనకు అప్లోడింగ్ స్పీడ్ చూసుకోవచ్చు. మనకు అప్లోడింగ్ స్పీడ్ అసలు మ్యాక్సిమం ఉండదన్నమాట, ఎందుకంటే ఈ ఓల్డ్ ఏపీఎన్స్ ఆటోమేటిక్గా మనకు డే బై డే కొత్త ఏపీఎన్ సెట్టింగ్స్ మనకు అప్డేట్ అవుతుంటాయి కాబట్టి ఈ ఓల్డ్ ఏపీఎన్ సెట్టింగ్స్ అన్నీ మనకు సరిగ్గా స్పీడ్ని అందించవన్నమాట. అలాంటప్పుడు మనం కొత్త ఏపీఎన్ సెట్టింగ్స్ని క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, అలాంటప్పుడు నెక్స్ట్ లెవెల్లో ప్రజెంట్ వాడే స్పీడ్ కంటే మనం ట్రిపుల్ రెట్టు స్పీడ్ని డైరెక్ట్ యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మీరు ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సింపుల్గా ప్రతి ఒక్క మొబైల్లో మనకు మొబైల్ నెట్వర్క్ పేరుతో ఒక సెట్టింగ్ అయితే కంపల్సరీగా ఉంటుంది, దీంట్లోకి అయితే వెళ్ళండి. అలాంటప్పుడు పైన మీరు ఏ సిమ్కి అయితే సెట్ చేసుకోవాలనుకుంటున్నారో, అది ఎయిర్టెల్ కావచ్చు, జియో కావచ్చు. అలాంటి ప్రజెంట్ అయితే నా మొబైల్లో నేను జియో యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను జియో సిమ్ని సెలెక్ట్ అయితే చేసుకోవడం జరిగింది. ఇందులో మీకు యాక్సెస్ పాయింట్ నేమ్ పేరుతో ఒక సెట్టింగ్ అయితే ఉంటుంది అనమాట. సింపుల్గా దీంట్లోకి అయితే ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిపోయిన తర్వాత పైన మీకు ప్లస్ ఐకాన్ కనిపిస్తుంటుంది అనమాట. ఇక్కడ నుంచి మనం కొత్త ఏపీఎన్ సెట్టింగ్స్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. దాంట్లో ఏమేమి సెట్ చేయాలో నేను చూపిస్తాను. కాకపోతే కొన్ని మొబైల్లో కింద ఉంటుంది ప్లస్ ఐకాన్, కొన్ని మొబైల్లో యాడ్ ఐకాన్ ఉంటుంది, కొన్ని మొబైల్లో ఇలా ప్లస్ ఐకాన్ మాత్రమే ఉంటుంది. కాబట్టి సింపుల్గా ఈ ప్లస్ ఐకాన్ మనం క్లిక్ చేసి ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్సో మీరు కొత్త ఏపీఎన్ని సెట్టింగ్ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇకపోతే మీరు నేమ్ ప్లేస్లో ఏమని టైప్ చేస్తారంటే స్పీడ్ బోట్ ఆక్టా ఎన్ఐన్ అని ఇక్కడ నుంచి టైప్ అనేది చేసుకోండి. దీంట్లో చూసుకోవచ్చు ఎస్ కావచ్చు, బి కావచ్చు, ఓ కావచ్చు, ఎన్ కావచ్చు, అన్ని క్యాపిటల్ లెటర్స్ ఉండాల్సి ఉంటుంది. థర్ఆఫ్టర్ అన్ని స్మాల్ లెటర్లో ఉండాల్సి ఉంటుంది అనమాట. ఇకపోతే మీరు నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఏపీఎన్, కాబట్టి మీరు ఏపీఎన్ ప్లేస్లో ఏమని టైప్ చేస్తారంటే ఎస్బీ 5G నెట్ అని ఈ విధంగా టైప్ అయితే చేసుకోండి. ఎక్కడ మీరు స్పేస్ ఇవ్వద్దు, దీంతో పాటు అన్ని స్మాల్ లెటర్లోనే ఉండాల్సి ఉంటుంది అనమాట. థర్ఆఫ్టర్ మనకు ప్రాక్సీ ఉంటుంది, అలాగే వదిలేయండి, పోర్ట్ అలా ఉంటుంది, అలాగే యూజ్ వదిలేయండి. దీంతో పాటుగా మెయిన్గా మనకు కావాల్సింది ఇప్పుడు యూజర్ నేమ్, కాబట్టి మీరు యూజర్ నేమ్ ప్లేస్లో ఏమని టైప్ చేయాలంటే స్పీడ్ బోట్ ఎడిరేట్ జియో అని, లైక్ దిస్. మీరు విఐ యూజ్ చేస్తున్నట్లయితే విఐ, మీరు ఎయిర్టెల్ యూజ్ చేస్తున్నట్లయితే ఎయిర్టెల్ అని, ఇక్కడ స్పీడ్ బోట్ ఎడిరేట్ నేను జియో యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను జియో టైప్ చేయడం జరిగింది. మీరు ఏదైతే సిమ్ని యూజ్ చేస్తున్నారో ఆ సిమ్ని ఇక్కడ టైప్ అయితే చేసుకోండి. థర్ఆఫ్టర్ మనకు పాస్వర్డ్ వస్తుంది, అలాగే వదిలేయండి. దీంతో పాటు సర్వర్ వస్తుంది, మనకు మెయిన్గా సర్వర్ కాబట్టి మీరు సర్వర్ ప్లేస్లో ఏమని టైప్ చేస్తారంటే ఇక్కడ నుంచి www.google.com అని టైప్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు నేను టైప్ అనేది చేస్తున్నాను. ఈ విధంగా www.google.com అని ఈ విధంగా జీ క్యాపిటల్లో ఉండాల్సి ఉంటుంది. థర్ఆఫ్టర్ అన్ని స్మాల్ లెటర్స్, ఈ విధంగా టైప్ అయితే చేసుకోండి. థర్ఆఫ్టర్ MMSC, దీంతో పాటుగా MMSC ప్రోక్సీ కావచ్చు, MMSC పోర్ట్ కావచ్చు, ఇక్కడ నుంచి అన్నీ మీరు నాట్ సెట్ పైన ఉంచండి. థర్ఆఫ్టర్ మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ అప్ చేసినట్లయితే మీకు MCC అండ్ MNC ఇవన్నీ ఏరియా కోడ్స్ అయితే ఉంటాయి, వాటిని అలాగే వదిలేయండి. థర్ఆఫ్టర్ ఇక్కడ మీకు అథెంటికేషన్ టైప్ ఆప్షన్ అయితే ఉంటుంది, దీంట్లో మీరు ఓన్లీ ఫర్ ప్యాప్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇక చూసుకోవచ్చు అథెంటికేషన్ టైప్లో మీరు ప్యాప్ని తీసుకోండి. థర్ఆఫ్టర్ ఏపీఎన్ టైప్ ఆప్షన్ ఉంటుంది అనమాట, ఇక్కడ మీరు అలాగే వదిలేయండి. మీరు దాన్ని ఏమి గెలకద్దు. దీంతో పాటుగా ఏపీఎన్ ప్రోటోకాల్ మ్యాక్సిమం IPv4 మాత్రమే ఉంటుంది, అలా కాకుండా IPv4/IPv6ని చూస్ అయితే చేసుకోండి. దాంతోపాటుగా ఏపీఎన్ రోమింగ్ ప్రోటోకాల్ని కూడా యాస్టీస్గా IPv4/IPv6ని ఇక్కడ నుంచి చూస్ అయితే చేసుకోండి. ఈ విధంగా చూస్ చేసుకున్న తర్వాత మెయిన్గా మనకు వచ్చేసి నెక్స్ట్ వన్ స్టెప్ వచ్చేసి బెర్రర్ అనమాట. నార్మల్గా బెర్రర్ వచ్చేసి మనము జనరల్గా వదిలేస్తూ ఉంటాం, అలా వదిలేయద్దు. పైన మీకు నాట్ స్పెసిఫైడ్ ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని అన్చెక్ మార్క్ చేసి ప్రతి ఒక్క దారిని టిక్ మార్క్ చేయండి.
ఇక్కడ చేస్తున్నాను చూసుకోవచ్చు. ఇన్ కేస్ మీ మొబైల్లో సపోర్ట్ చేయకపోతే ఓన్లీ ఫర్ మీరు ఎల్టీఈ మాత్రమే చూసేది చేసుకొని లాస్ట్ వన్ మనకి ఏవైతే రెండు ఉంటాయో వీటిని మాత్రమే వదిలేయండి, రిమైనింగ్ అన్నింటినీ మీరు చూసేది చేసుకోండి. ఈ విధంగా చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు మోనో టైప్ అయితే ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఎంవీఎన్ఓ టైప్ ఇక్కడ చూసుకోవచ్చు. అలాంటప్పుడు దీంట్లో మీరు ఏమని టైప్ చేస్తారంటే నన్ను అని టైప్ అయితే చేసుకోండి. లైక్ దిస్ ఇక్కడ చూసుకోవచ్చు, నన్ మాత్రమే ఉంటుంది. థర్ఆఫ్టర్ మీరు ఏం చేస్తారంటే మీరు అన్ని సెటప్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు మీరు ప్రజెంట్ ఏం చేస్తారంటే యాస్టీస్గా ఈ ఏపీఎన్ సెట్టింగ్స్ని మీ యొక్క మొబైల్లో మీరు సేవ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు నేను ఆటోమేటిక్గా సేవ్ చేసుకోవడం జరిగింది. సేవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డిఫాల్ట్ ఉన్న ఏపీఎన్ సెట్టింగ్స్ని మీరు ఆపేసి ప్రజెంట్ మనము క్రియేట్ చేసిన కొత్త స్పీడ్ బోట్ ఆక్టా 9ని మీరు ఇక్కడ నుంచి ఈ ఏపీఎన్ సెట్టింగ్స్ని మీరు సెటప్ అయితే చేసుకోండి. ఈ విధంగా మీరు సెటప్ చేసుకున్న తర్వాత మీరు డెట్ ఏం చేస్తారంటే ఒక్కసారి మీ యొక్క మొబైల్ని మీరు రీస్టార్ట్ అయితే చేసుకోండి. నేను అన్ని రీస్టార్ట్ అయితే చేసుకున్నాను చూసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు నేను కంప్లీట్గా మొబైల్ని అయితే రీస్టార్ట్ చేసుకోవడం జరిగింది. స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేసుకోవడం జరిగింది. మీకు డౌట్ రావచ్చు మీరు నిజంగా దానిపైన పెట్టారా లేదా అని, ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా అదే ఏపీఎన్ పైన ఉందన్నమాట. ఇప్పుడు నేను స్పీడ్ టెస్టింగ్ అయితే చేసి మీకు చూస్తాను చూసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఫ్రెండ్స్ ఇప్పుడు చూసుకోవచ్చు నేను సింపుల్గా నేను స్పీడ్ టెస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోవడం జరిగింది. వన్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ నుంచి స్పీడ్ టెస్టింగ్ అయితే చేసుకున్నాను. ఇక్కడ చూసుకో సింపుల్ ఇక్కడ నుంచి నేను గోపన ఇక్కడనే చేసుకోవడం జరిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు ఇంతకుముందు మనకు చాలా అంటే చాలా లెస్ స్పీడ్ అయితే రావడం జరిగింది. ప్రజెంట్ చూసుకోవచ్చు మోర్ దెన్ అప్రాక్సిమేట్లీ దాదాపుగా మనకు 600 అబౌవ్ ఎంబీపీఎస్ స్పీడ్ అయితే వస్తుంది అనమాట. లైవ్ టెస్టింగ్ ప్రూఫ్ అయితే మీకు చూపిస్తున్నాను. ఈ రేంజ్లో మీరు ఒకే ఒక్క క్లిక్తో డైరెక్ట్ మీకు కావాల్సినంత డబుల్ త్రిబుల్ కాదు, మినిమం అప్లోడింగ్ స్పీడ్ అప్పుడు మనకు మినిమం 2 MBPS కూడా రాలేదు. ప్రజెంట్ చూసుకోవచ్చు అప్ టు మనకు 42-45 MBPS స్పీడ్ వరకు అయితే ఈజీగా వెళ్తుంది అనమాట. మీరు లైవ్లో మీకు అంత లైవ్ టెస్టింగ్ అయితే మీకు చేసి అయితే చూపిస్తున్నాను. జస్ట్ ఈ కొత్త ఏపీఎన్ సెటింగ్స్ని చేసుకొని నెక్స్ట్ లెవెల్లో మీ యొక్క ఇంటర్నెట్ యొక్క స్పీడ్ని మీరు ఒకే ఒక్క క్లిక్తో మీరు పెంచుకొని యూజ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.